అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కొత్తపల్లి ఉదయబాబు గారు రచించిన చూపుడు వేలు. కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? ఏమండి ఓసారి ఇలా వస్తారా? వంటగది గుమ్మంలో నుంచి భర్తను పిలిచింది ఉమామహేశ్వరి. ఆ వస్తున్నా అంటూ విసుక్కుంటూ వచ్చి, ఏంటి నీ నస అని ఉరుముతూ అడిగాడు చక్రధరం. అది కాదండి, మీరు చేస్తుంది తప్పని నా మనసు కనిపిస్తోంది, మీరు మరొక్కసారి ఆలోచించండి అని భర్త చేతికి రెండు టీ కప్పులున్న ప్లేట్ అందించింది. ఇదేనా నువ్వు చెప్పదలుచుకుంది? మనం ఇలా ప్రతిదానికి సంశయిస్తూ ఉండబట్టే ఆ డబ్బంతా మా తమ్ముడికి దోచిపెట్టేస్తుంది మా అమ్మ. ఇంతకంటే మంచి మార్గం లేదు. జరిగేదంతా రెండు కళ్ళతో చూస్తున్నాను అన్న విషయం కూడా మర్చిపో. అది కాదండి, అత్తయ్య గారికి ఒళ్ళు తెలియని జ్వరంతో మంచంలో పడున్నప్పుడు మీరు ఈ పని చేశారని ఆవిడికి తెలిస్తే మనం మోసం చేశామని బాధపడతారు. ఆమె మనసుని బాధ పెట్టడం ఇంటి పెద్ద కొడుగ్గా మీకు ధర్మం కాదు, మనకి జయం అంతకన్నా కాదు, బతిమిలాడుతున్నట్టుగా అంది ఉమా. ఇందుకేనా పిలిచింది? మళ్ళీ మళ్ళీ పిలిచి డిస్టర్బ్ చేయకు, విసుక్కుంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు చక్రధరం. ఉమామహేశ్వరి వచ్చి అత్తగారి ముందు ఫైబర్ స్టూల్ మీద కూర్చుంది. ఎదురుగా భర్త హాల్లో దామోదరం గారితో సీరియస్గా చర్చిస్తూ ఎలా చేస్తే ఈ పని బెడిసి కొట్టకుండా ఉంటుందో అలా ఆయన చేత కాగితాలు రాయిస్తున్నాడు. ఉమా అత్తగారి కేసు చూసి యథాలాపంగా నుదుటి మీద తడి ఆరిపోయిన గుడ్డ తీసి ఉడుకు లాన్లో ముంచి పిండి ఆమె నుదుటి మీద వేసింది. రోహిణమ్మగారి ఒళ్ళు సలసలా కాగిపోతుంది. అదేం చిత్రమో, సాయంకాలం అయ్యేసరికి జ్వరం పేలిపోతుంది. ఈయన పనేదో తొందరగా ముగించేస్తే బాగుండును, ఆలోచనలో పడిపోయింది ఉమామహేశ్వరి. జిల్లా పరిషత్ హై స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్గా తనకి ఉద్యోగం వచ్చిన కొద్ది రోజులకే మున్సిపల్ ఇంజనీర్ గారి ప్రథమ పుత్రుడైన చక్రధరరావుతో తన వివాహం జరగడం, చక్కని సంప్రదాయ కుటుంబం నుంచి అంతకంటే సంప్రదాయ కుటుంబంలో పెద్ద కోడలుగా అడుగు పెట్టడం జరిగింది. అప్పటికి బాలకృష్ణ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. భర్త టెలికమ్యూనికేషన్స్లో ఏఈగా జాబ్ చేస్తున్నాడు. ఆడపడుచులు ఎలాగూ లేరు. అత్తగారు ఎంతో సౌమ్యురాలు, తనను ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. మున్సిపల్ ఇంజనీర్గా ఎంతో డబ్బు ఇతరత్రా సంపాదించే అవకాశం ఉన్నా నీతికి నిజాయితీకి మారుపేరైన మామగారు ఆధ్యాయంతోనే ఉద్యోగం చేశారు. పెద్ద కొడుకును అప్పులు చేసి ఇంజనీరింగ్ చదివించిన ఆయన రెండవ కొడుకు దగ్గరకు వచ్చేసరికి చేతులెత్తేశారు. తీవ్ర మనస్తాపానికి గురి కావడంతో సివియర్ హార్ట్అటాక్ వచ్చి మరణించారు. ఆయన హఠాత్తుగా మరణించడంతో రోహిణమ్మగారు బాగా కుంగిపోయారు. ఆవిడ్ని తాను మంచి మాటలతో ఈ లోకంలోకి తెచ్చేసరికి బాలకృష్ణ చదువు కూడా పూర్తయింది. అనుకోకుండా తండ్రి స్నేహితుడు తను పనిచేస్తున్న ఫ్యాక్టరీలో డైలీ లేబర్ జాబ్ని బాలకృష్ణకి ఇప్పించాడు. సరిగ్గా ఆ రోజుల్లోనే అత్తగారి తమ్ముడు వచ్చి తన కూతురు వివాహానికి రమ్మని ఆహ్వానించాడు. తమ్ముడు బీద పరిస్థితిని చూసి అతనికి ఏమైనా సహాయం చేయమని తన భర్తని కోరారు అత్తగారు. అప్పటికే తమ్ముడు డైలీ లేబర్గా చేయడం నచ్చకపోవడం, తాను కోరుకోకుండానే లక్ష్మీదేవి లంచాల రూపంతో రావడం, భార్యగా తాను సంపాదించే జీతం, వీటన్నిటి ధనగర్వంతో ఉన్న తన భర్త నా దగ్గర ఏముందమ్మా నీకు తెలియంది అనడంతో తనకే బాధ కలిగింది. అప్పుడే తనని హెచ్చరించారు ఆవిడ. అమ్మా ఉమా, వాడికి కళ్ళ ముందు నోట్లు నిండుగా కనిపిస్తూ ఉండడంతో ఎదుటివాడి బాధ అర్థం చేసుకునే శక్తిని కోల్పోయాడు. వాణ్ణి నీ కంట్రోల్లో ఉంచుకోకపోతే చివరికి నీకు నీ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోతుంది. అప్పటికే తనకు ఇద్దరు పిల్లలు అంకిత అక్షిత్ పుట్టేశారు. తాను ఎంత నచ్చజెప్పినా ఆయనలో డబ్బు పట్ల వ్యామోహం మరింత పెరిగింది తప్ప తగ్గలేదు. తరచూ తాను ఆయనతో దెబ్బలాడుతూ ఉన్నప్పుడు ఆర్థిక స్వాతంత్రం గల తాను విడిగా బ్రతకాలి అనుకునేది. అందుకు అత్తగారు అంగీకరించేవారు కాదు. తప్పమ్మా,
ఎవరి జీవితాలు వారు బ్రతకాలి అనుకున్నప్పుడు ఈ పెళ్ళిళ్ళు, పిల్లల అనుబంధాలు అనవసరం. పిల్లలు లేకుంటే నేనే నిన్ను ప్రోత్సహించేదాన్ని. నీ తల్లిదండ్రుల పెంపకంలో అమ్మా నాన్నల ప్రేమ పొంది పెరిగిన మీరు పిల్లలకు వాటిని అందకుండా చేయడం ఎంతవరకు న్యాయం ఆలోచించు అన్నారావిడ. ఆవిడ ఎప్పుడూ తన కోడలుగా చూడలేదు, కూతురుగానే మందలించింది. దాంతో తన భర్త తనతో ఏం చెప్పడానికి ప్రయత్నం చేసినా, డబ్బు విషయంలో ఏం చేయాలో మీకు బాగా తెలుసు, మీ ఇష్టం వచ్చినట్టుగా చేసేయండి, నాతో ఎప్పుడూ సంప్రదించవలసిన అవసరం లేదు. తను ఇస్తానన్న కట్నం ఇవ్వకపోవడంతో అత్తగారి తమ్ముడు కూతురు పెళ్ళి పీటల మీద ఆగిపోయింది. ఆ పెళ్ళికి తను, మరిది, అత్తగారు, పిల్లలు వెళ్ళాము. ఆయన రాలేదు. పెళ్లి పందిట్లో కళ్ళనీళ్ల పర్యంతమవుతున్న తమ్ముణ్ణి ఓదార్చిన అత్తగారు ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా తన మరిది దగ్గరకొచ్చింది. నాన్న బాలకృష్ణ, నాకు నువ్వు ఒక సహాయం చేసి పెడతావా? ఏంటమ్మా అది? మీ నాన్నగారుండగా నీకు ఘనంగా చదువు చెప్పించలేకపోయారు, కనీసం నీ పెళ్ళి కూడా ఘనంగా చేయలేని స్థితిలో నేనున్నాను. నేను ఇంతకన్నా మంచి సంబంధం తెచ్చి నీ పెళ్ళి చేయలేను. నీకు అభ్యంతరం లేకుంటే స్వప్నను పెళ్ళాడి ఆమెకు జీవితాన్ని ప్రసాదించు, నీకిష్టం లేకపోతే వద్దు అన్నారావిడ. 2 నిమిషాలు సాలోచనగా ఆలోచించిన బాలకృష్ణ తల్లి పాదాలకు నమస్కరించి వెళ్ళి స్వప్న మెడలో తాళి కట్టాడు. స్వప్న తన తోటి కోడలయ్యింది. ఇదేరా తమ్ముడు, నేను నీకు చేయగలిగిన సహాయం అన్నారావిడ తన తమ్ముడితో. భర్త బ్రతికి ఉండగా తన తమ్ముడు ఏనాడు తమ గడప తొక్కలేదు. శ్రీకృష్ణు లాంటి బావగారి దగ్గరికి అటుకులతో రాలేకపోతున్నాను. ఇంటి ఆడపడుచుగా నీకొక చీర కూడా పెట్టలేని ఈ తమ్ముణ్ణి మన్నించక్క అని రాసిన తమ్ముడు ఉత్తరానికి, నీ మనసులో సాంప్రదాయాన్ని నిలబెట్టాలని, దానిని తర్వాత తరం వారికి అందజేయాలనే తపనుంది, ఆ చక్కని ఆలోచనే నీకు శ్రీరామ రక్ష అని ఆశీర్వదించారు అత్తగారు. 1 ఏడాది తర్వాత స్వప్నకి బాబు పుట్టాడు. అయితే వాడు మానసిక వికలాంగుడు. దాంతో రోహిణమ్మగారు మరీ కృంగిపోయారు. బాలకృష్ణ ఇలాంటి దెబ్బలు తనకి అలవాటే అన్నట్లు నిర్వేదంగా నవ్వుకొని నిబ్బరంగా ఉండిపోయాడు. ఆ మనవడి కోసం ఎన్నో పూజలు, యాత్రలు చేశారావిడ. ఎందరో డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి డబ్బు బాగానే ఖర్చు పెట్టారు. అంతా కేవలం తన భర్త వల్ల సంక్రమించిన సొమ్ముతోనే. 10 నెలల పాటు మరిదింట్లో ఉండి 2 నెలలు తమ కోసం, మనవాళ్ల కోసం వచ్చి వెళుతూ ఉంటారు. ఇక తమ పిల్లలిద్దరిలో అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోంది. అక్షిత్ కాస్త మందమతి వాడే. ఎంత ప్రయత్నించినా వాడికి చదువు అవ్వడం లేదు. వాణ్ణించి వాడి మనవడి తరం వరకు అవసరమైనంత డబ్బు ఎలాగైనా సంపాదించి ఇచ్చేయాలని భర్త తాపత్రయం. ఆ తాపత్రయంలో అంది వచ్చిన సొమ్మంతా సేకరించి స్థలాలు, నగలు, బంగారం, అపార్ట్మెంట్లు, దేని మీద పడితే దాని మీద పెట్టుబడి పెట్టేస్తున్నారు. ఇప్పుడు తల్లి పేరు మీద ఉన్న ఇల్లు తమ్ముడికి లేకుండా పూర్తిగా తన పేర, అత్తగారు తన ఇష్టంతో రాసిచ్చినట్లు పత్రాలు తయారు చేస్తున్నాడు. అదే తనకు గరళం మింగినట్టుగా ఉంది. అత్తగారిని లేపి చెప్పేద్దామా అనుకుంది. కానీ అసలామే ఈ లోకంలోనే లేనట్టుగా వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉంది. భర్త వకీలు గారిని తల్లి మంచం దగ్గరికి తీసుకురావడంతో ఉమామహేశ్వరి కొంగుతో కళ్ళు తుడుచుకుంది. ఆయన సహకారంతో స్పృహలేని తల్లి చేతివేళ్ల మధ్య పెన్నుంచి ఆ చేతిని తన చేత్తో పట్టుకొని తల్లి చేత అవసరమైన చోట సంతకాలు పెట్టించాడు చక్రధరరావు. తర్వాత అన్నీ యథాప్రకారంగా సర్ది పెట్టుకొని కాగితాలు తీసి జాగ్రత్తగా పెట్టి భార్య సలహా మీద ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాడు. మరిదికి జరిగిన అన్యాయానికి తన్నుకు వస్తున్న బాధను దిగమింగుకుంటూ మౌనంగా చూస్తూ ఉండిపోయింది ఉమామహేశ్వరి. జ్వరం తగ్గుతూనే తమ్ముడింటికి బయలుదేరిపోయిన తల్లిని చూసి మండిపడ్డాడు చక్రధరం. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు సేవ చేయడానికి మేం కావాలి, ఆరోగ్యం బాగున్నప్పుడు వాళ్ళింటి దగ్గరుండి ఆ మతిలేని వాడికి చాకరీ చేసి డబ్బంతా వాడి మొహాన పెడతావు, ఇదేమన్నా న్యాయంగా ఉందా అమ్మా? రోహిణమ్మగారు ఉమామహేశ్వరికేసి ప్రశ్నార్థకంగా చూసింది. ఆమె కళ్ళతో సైగ చేసి తలదించుకుంది. ఈసారి చిన్నాడి ఇంటి దగ్గర ఉండగానే అనారోగ్యాన్ని రమ్మని కబురు చేస్తాన్లేరా అంటూ నవ్వేసి వెళ్ళిపోయారావిడ. చూసావా,
నేనేదో కాని పని చేసినట్టు ఫీల్ అయ్యావు. నీకు మాత్రం ఎదిగిన పిల్లలిద్దరున్నారు. నా మందుల ఖర్చు నేను పెట్టుకుంటాను అని అనగలిగిందా అమ్మ? ఈ పెద్దవాళ్ళు ఎవరో ఒకరి మీద ప్రేమ పెంచుకుంటారు. ఒళ్ళు మండమంటే మండదు మరి. తల్లి వెళ్ళిపోయాక అన్నాడు చక్రధరం ఉమతో. ప్రతిదానికి డబ్బుతో ముడిపెట్టి చూస్తారేంటి? డబ్బే నా మనిషికి ముఖ్యం. తల్లి ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమానుబంధాలు ఇవేవి అవసరం లేదా మీకు? పిచ్చి మొహమ, అవి కూడుగుడ్డ పెట్టవు. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే మనిషికి విలువ. ఇంత వయసొచ్చి కాటికి కాళ్ళు చాపుకున్న మా అమ్మను చూడు. అవసరమైనా 5 పైసలు తీస్తుందా? తీయదు. అది డబ్బు విలువ అంటే. అయిన దానికి కాని దానికి ఆవిడ్ని వెనకేసుకురావడం కాదు. ఆవిడ్ని చూసి నేర్చుకో అన్నాడు చక్రధరం. మీరు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు మీకేమీ అనారోగ్యం చేయలేదా? చేసింది. అయితే అప్పుడు మీ అనారోగ్యానికి ఖర్చు మీరు మీ అమ్మగారికి ఇచ్చారా? అదెలా వీలవుతుంది? అప్పుడు నేను చిన్నపిల్లాన్ని, పైగా చదువుకుంటున్నవాణ్ణి. అయినా కన్నందుకు అది వాళ్ళ కనీస బాధ్యత. అలాగే మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఓ ఇంటివాణ్ణి చేసిన ఆ తల్లికి మీరు చేసింది కనీస బాధ్యతేనండి. ఆవిడ మీకు చేసిన దానికన్నా మీరావిడికి వీసమెత్తు ఎక్కువ చేయలేదు. ఈ జన్మకి చేయలేరు కూడా. మీరు జ్వరంతో కలవరిస్తున్నప్పుడు తన గుండెలకు హత్తుకొని మీ చేయి తన మెడ చుట్టూ వేసుకొని నేనున్నాను నాన్న, భయపడకు అని ఆమె తానే ప్రపంచమై మిమ్మల్ని ఓదార్చుంటుంది. కానీ మీరొక్కసారైనా అలా చేయగలిగారా? లేదు. ఎందుకంటే అమ్మ మీకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి. అంతే అన్నాడు నిర్లజ్జగా స్థిరంగా చక్రధరం. ఒక్క నిమిషం ఉండండి అంటూ ఉమ తన గదిలోకి వెళ్ళి కొంత డబ్బు ఓ బ్యాంకు పాస్బుక్కు తెచ్చి అతని చేతిలో పెట్టింది. ఇదిగో తీసుకోండి. ఏంటి? అత్తగారి తరపున వకాల్తా పుచ్చుకొని ఆవిడివ్వాల్సిన డబ్బులు నువ్విస్తున్నావా లేక ఇంకెలాగైనా సంపాదిస్తున్నావా అన్నాడు హేళనగా. అందులోని వెటకారం అర్థమైన ఉమ నిర్ఘాంతపోయింది. భేష్, మీకు పట్టిన డబ్బు పిచ్చిలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. అది మీ అమ్మగారు తన అనారోగ్యానికి మీరు ఖర్చు పెట్టిన డబ్బుగా ఇచ్చింది. ఇక ఆ పుస్తకంలో ఉన్న సొమ్మంతా మీ అమ్మగారికి మీ నాన్నగారి పెన్షన్ మంజూరైన నాటి నుంచి మన ఇంట్లో ఉన్న కాలానికి ఇచ్చిన సొమ్ము. రేపు మీ కొడుకింట్లో మీరు అంత ఆత్మాభిమానంగా బ్రతకగలరా? డబ్బు మదపిచ్చిలో ఉన్న మీకు పైసా ఇవ్వాలనిపిస్తుందా? ఇవ్వకపోతే మీ కోడలు ఊరుకుంటుందా? ఏ తరానికైనా ఇదే చరిత్ర పునరావృతం అవుతుంది, తెలుసుకోండి అనేసి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఉమ. వీపు మీద ఎవరో చెల్లున చరిచినట్టు మ్రాన్పడిపోయాడు చక్రధరం. చిన్న మెదడులో సరైన చోట దెబ్బ తగిలినట్టుగా అయోమయంగా ఆలోచనలో పడిపోయాడు. 3 రోజుల తర్వాత అతనికి తల్లి దగ్గర నుంచి ఒక ఉత్తరం అందింది. చింపి చదవసాగాడు. చిరంజీవి పెదబాబుకి అమ్మ ఆశీస్సులు. ఎలా ఉన్నావు నాన్న? వేళకి తిను. డబ్బు సంపాదనలో పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఎవరో ఒక మంచి కవి చెప్పినట్లు మనిషి రూపాయి సంపాదించడం కోసం కష్టపడతాడు. ఆ రూపాయి తనకి తోడుగా మరో రూపాయిని సంపాదించి పెట్టమని మనిషిని కష్టపెడుతుంది. చివరికి ఆ కష్టమే అతన్ని బలి తీసుకుంటుంది అని. నాకు నువ్వు, నీ తమ్ముడు 2 కళ్ళు. నీకిద్దరు పిల్లల్లాగా నువ్వు ముందు పుట్టావు. నీ తమ్ముడు కన్నా ఎక్కువ కాలం మన ఇంట్లో తిన్నావు. నీ తమ్ముడు కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టించి పెద్ద పెద్ద చదువులు చదివావు. పెద్ద ఉద్యోగం సంపాదించావు. అయినా నాకు మీరిద్దరూ సమానమే. నీ కూతురు నీ కొడుకు కన్నా ముందు పుట్టింది. వాడికన్నా ఎక్కువ ఖర్చుతో పెరుగుతోంది. ఈవేళ ఇంజనీరింగ్ చదువుతోంది. నీ కొడుక్కి చదువు అవ్వలేదు. అయినా నువ్విద్దరిని సమానంగా ప్రేమిస్తున్నావు. అలాగన్నమాట, నీ భార్యలా నీ తమ్ముడి భార్య ఉద్యోగస్తురాలు కాదు. నా తమ్ముడి స్థితికి జాలిపడి స్వప్న మెడలో తాళి కట్టమంటే కట్టాడు నీ తమ్ముడు. అలాంటి పెళ్ళిళ్ల వల్ల మానసిక లోపం ఉన్న పిల్లలు కలుగుతారని తెలిసి కూడా ఆమెను తన భార్యని చేసుకున్నాడు. నీ పిల్లల్లా ఆరోగ్యవంతుడు కాదు వాడి కొడుకు. నీ కొడుక్కి చదువు అవ్వడం లేదని వాడు భవిష్యత్తులో సుఖంగా ఉండాలని ఆశిస్తూ ఏ రకంగా సంపాదించకూడదో అన్ని రకాలుగా సంపాదిస్తున్నావే. మరి నా 2వ కొడుక్కి ఆర్థిక సాయం చేయడం కోసం ఎక్కువ కాలం
వారి దగ్గర ఉండడం న్యాయం కాదంటావా చెప్పు. నాన్న, అవతలి వాళ్ళు తప్పు చేశారు అని చెప్పడానికి నిర్భయంగా చూపుడు వేలు ఎత్తి చూపిస్తాం, కానీ అందులో మన వైపు 3 తప్పుల్ని సూచిస్తూ 3 వేళ్లున్నాయని మర్చిపోతాం. తమ్ముడు పరిస్థితే నీకొచ్చుంటే ఏం చేసేవాడివి? నువ్వేం చేసేవాడివో నాకు తెలీదు, నేను మాత్రం అప్పుడు ఖచ్చితంగా నీకండగా ఉండేదాన్ని. నిన్నిలా అంటున్నానని ఏమీ అనుకోకు, ఇది కేవలం నీకు తెలియచెప్పడం వరకే నా ఉద్దేశం. నేను మీ ఇంట్లో ఉన్నంత కాలానికి ప్రతి పైసా ఉమచేతికిచ్చాను, నీకు వెంటనే ఆ డబ్బు ఇచ్చేస్తాను అందామె. ఆమె జీతమంతా తీసేసుకొని కేవలం బస్ పాసు, ఇతర ఖర్చులకి కేవలం 1,000 రూపాయలు చేతిలో పెడుతున్న నిన్ను మందలించలేక ఆ డబ్బు ఆమెను వాడుకోమన్నాను. నాకన్నా అభిమానం గల ఆమె నీ చేత తిట్లు తింటూనే కావలసిన డబ్బుడికి తీసుకుంటుందే తప్ప నేనిచ్చిన పైసా కూడా ముట్టుకోకుండా ఆ పుస్తకంలో వేస్తుంది. నా ఇంటికి అనారోగ్యంతో వస్తావన్నావు, అనారోగ్యం చెప్పి రాదురా నాన్న. అనారోగ్యం వస్తుంది అనుకుంటే ఇక మీ ఇంటికి రాను. తలకొరివి పెద్ద కొడుకే పెట్టక్కర్లేదురా. నీకు కష్టమైన భాషలో చెప్పాలంటే ఇష్టమైన వాళ్లే పెట్టాలి. అందుకు నేను నీకు ఆ సమయం కూడా వృధా కానివ్వను, ఎందుకంటే ఆ సమయంలో వచ్చే సంపాదనను నువ్వు కోల్పోకూడదు అని నా ఉద్దేశం. ఇక అంత డబ్బు సంపాదిస్తున్నావు, రేపు నీ సహ ఉద్యోగికే కన్ను కుడుతుంది. ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకో సందేశం పడేసి వినోదం చూస్తాడు. నా క్షేమమే కోరే తల్లి అయితే ఇలా ఆలోచిస్తుందా అని అనుకుంటున్నావు కదూ. లేదయ్యా, జరిగే అవకాశాల గురించి గుర్తు చేస్తున్నానంతే. ఆనాడు నీ ఆస్తులన్నీ ప్రభుత్వపరమైతే నీ పిల్లాడి పరిస్థితి ఏంటి? చేతులు కాలేక ఆకులు పట్టుకొని నువ్వేం చేయగలవు? సకల సంపదల్ని తలదన్నే సంపద సంతృప్తిరా నాన్న. ఈ వయసులో కూడా నా బిడ్డలకు ఒకరికి 10 నెలలు, మరొకరికి 2 నెలలు ఆర్థికంగా సహాయపడగలుగుతున్నాను అన్న సంతృప్తే నా ఆరోగ్య రహస్యం. నీకు ఏ కష్టం కలిగినా, ఏ నష్టం జరిగినా ముందు చిల్లు పడేది ఈ అమ్మగుండికేరా. ఏ తల్లైనా తన బిడ్డలందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, వారి చేతుల్లో తన జీవితం వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. అలాంటి సగటు తల్లినే నేను కూడా. నువ్వు కోరుంటే తమ్ముణ్ణి ఒప్పించి నీ కళ్ళెదుటే ఇల్లంతా నీ పేర రిజిస్ట్రేషన్ చేయించి మరీ ఇక్కడికి వచ్చేదాన్ని. ఈ విషయం నువ్వు డబ్బులిచ్చి రాయించిన వకీలుగారే చెప్పారు. ఆయన్నేమీ అనకు, ఆయన ప్రస్తుతం నీ పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఎప్పుడైనా ఈ అమ్మను తలుచుకో, నిన్ను కోరేదొకటే, మనిషి ఎంత సంపాదిస్తున్నా వేళకి 3 పూటలా తినాలి. అలా అయితేనే మర్నాడు ఇంకా సంపాదించగలడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేళకి భోజనం చేయి. ఈ అమ్మ మీద ఏ మూల గౌరవం ఉన్నా ఈ మాట ఒక్కటి పాటించు. ఉంటాను, ఆశీస్సులతో మీ అమ్మ. అమ్మా, నన్ను క్షమించు అంటూ కన్నీళ్లతో పాదాలు తడిపేస్తూ చేతిలో కాగితాలుండగానే తల్లి కాళ్లను 2 చేతులతో చుట్టేసి వెక్కి వెక్కి ఏడుస్తున్న చక్రధారం తలను ఒళ్ళోకి తీసుకొని మాతృ ప్రేమతో నోట మాట రాక దుఃఖించసాగింది రోహిణమ్మగారు. ఉమని కూడా చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని అక్కున చేర్చుకున్నారామె. అమ్మా, నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఇదిగో నీ ఎదురుగా ఈ కాగితాలు ముక్కలు చేసేస్తున్నాను. ఇంతకాలం డబ్బు వ్యామోహంతో తమ్ముణ్ణి ఎంతో అవమానించాను. వాడు కష్టాలకు పరిస్థితులకు తట్టుకొని ఓర్పు సహనంతో నాకన్నా ఎంతో ఎత్తుకెదిగాడు. ఇక నుంచి వాడి కష్టమే నా కష్టం. వాడు నాకు తమ్ముడు కాదమ్మా, నా పెద్ద కొడుకు. ఈ మాట నీ పాదాల మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నానమ్మా. నీలో తప్పుని చూపుడు వేలుతో ఎత్తి చూపిస్తున్నాను అనుకున్నానే గాని నా వైపు చూపిస్తున్న వేళ్లతో నా కళ్ళు నేనే పొడుచుకునే స్థాయికి దిగజారిపోయానని తెలుసుకున్నానమ్మా. నన్ను, నువ్వు, తమ్ముడు, ఉమా అందరూ క్షమించండి. అతని కళ్ళ నుంచి వస్తున్నవి అశ్రువులు కాదు, మాతృ ప్రేమ అనే గంగాజలంతో మలినపూరితమైన మనసు పొరలను కరిగిస్తూ పెళ్లి బిగుతున్న అభిషేక జలం. రోహిణమ్మగారు ఉమవైపు చూసింది. ఉమ లేచి బాలకృష్ణని భర్త వద్దకు తీసుకొచ్చింది. తమ్ముడు, నన్ను క్షమించు తమ్ముడు, నీ పట్ల ఎంతో అన్యాయంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు. తమ్ముడు చేతుల్లో ముఖం దాచుకొని బావురుమన్నాడు చక్రధరం. అన్నయ్య,
ఆ మాట నీ నోటి నుంచి ఎప్పుడూ రాకూడదు. మనం క్షమించు అనాల్సి వచ్చిందంటే అవతలి వ్యక్తి ముందు తలవంచడమే అని అమ్మ అంటూ ఉంటుంది. నువ్వు పెద్దవాడివి, నాన్నగారి తర్వాత నువ్వే నాకు తండ్రివి, నాకు నా కుటుంబానికి కావలసింది నీ ఆశీస్సులు తప్ప ఇలాంటి మాటలు కాదు అన్నాడు వినమ్రంగా బాలకృష్ణ. సోదర ప్రేమను అనుభవిస్తూ తమ్ముడు అంటూ ఆప్యాయంగా బాలకృష్ణని కౌగిలించుకున్నాడు చక్రధరం. ఇద్దరు బిడ్డల అనుబంధాన్ని కళ్ళారా చూస్తున్న ఆ మాతృహృదయపు ఆనందం ఎన్ని జన్మలెత్తినా అమ్మ జన్మ ఎత్తిన వాళ్లకే ఆ అదృష్టం అని చెప్పక తప్పదు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన కొత్తపల్లి ఉదయబాబు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.